నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు. అంటే నా ఉద్దేశం ఏం లేదు, ప్రజలకి మనం ఏదేదో మాట్లాడుకొని ప్రజల్ని మనం తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు. పార్టీలు ఎవరికి సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవే, వాళ్ళే డిసైడ్ చేస్తారు. దే ఆర్ ద ఫైనల్. బంధు గారు అది కరెక్ట్ అండి, పార్టీలు ఎవరు ఏ ఒక్కరికో సంబంధించినవి కాదు, ప్రజలకు కాదు సంబంధించి. ఇప్పుడు లోకేష్ గారికైనా అంతే. నేను ఐ మీన్ టు సే లోకేష్ కరెక్ట్ గారికి అదే చెప్తున్నాను. లోకేష్ గారిని ప్రజలు యాక్సెప్ట్ చేస్తేనే నాయకుడు అవుతాడు. లోకేష్ గారిని అవును గతంలో గెలిపించలేదు మంగళగిరిలో, అయినా సరే వెళ్ళాడు పాదయాత్రకు వెళ్ళారు. ఆయన ఏం గెలిపించలేదని ఇంట్లో కూర్చోలేదు కదా, నాయకుడికి ఉండాల్సిన లక్షణం అదే కదా. యా ప్లీజ్ ఓకే గౌతమ్ గారు మీరు మాట్లాడచ్చు. ఖచ్చితంగా మీరు చెప్పింది, పార్టీలు ఏ ఒక్కరికో ఏ కుటుంబానికో సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. అందుకనే నార్త్ ఇండియాలో కూడా మనం రెండు మూడు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు అఖిలేష్ యాదవ్ లీడ్ చేస్తున్నాడు అని అంటే వారసత్వంతో వచ్చిందేం కాదు, ఆయనకి ముందు నుంచి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి వచ్చింది. ఖచ్చితంగా. అదే బిఎస్పి ఉందండి, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఆ మాయావతి ఏమి ఆ పెట్టిన ఆయన కూతురేం కాదు, ఆవిడ అందులో ఒక కార్యకర్తగా చేరి సమర్థతను నిరూపించుకుంటే వచ్చింది. ఇలాగా సమర్థతను బేస్ చేసుకుని ఇప్పుడు మాత్రమే ఈ పార్టీలు ఢిల్లీలో ముందుకు ఆప్ మనుగడ చూస్తున్నాం కదా, సాగిస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ చూస్తున్నాం. ఇప్పుడు అవును నినాదం ఎక్కడి నుంచి వచ్చింది? కేజ్రీవాల్ ఎత్తుకున్నది ఏం కాదు కదా, అది ఆయన అన్నా పార్టీ ఆ హజారే నినాదాన్ని తీసుకున్న అనుసరించి దాన్ని ఆయన ఆయన పార్టీ డెవలప్ పెట్టి ముందుకు వచ్చాడు చేసుకున్నాడు. తప్పితే. అందుకోసమనే పార్టీలు ఎక్కడ ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయి తీరాల్సిందే. ఎందుకంటే లాంగ్ రన్ చేసేటప్పుడు ఒక వ్యక్తే దాన్ని 100 సంవత్సరాలు నడపగలిగే అవకాశం లేదు, కాబట్టి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అది ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే. అయ్యే సమయంలో సమర్థవంతుడైన నాయకుడికి ఏ రోజైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అది ఎక్కువ కాలం మనగలుగుతుంది. ఖచ్చితంగా. కానీ ఇక్కడ లోకేష్ సమర్థతని తక్కువగా ఉంది ఎక్కువగా ఉంది అనే దాని గురించి చర్చ కాదు ఇది. లోకేష్ ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకుడే. ఈ 5 సంవత్సరాల సంక్షోభంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పనికి ఆయన కౌంటర్ ఇచ్చుకుంటూనే వచ్చారు. ఆ కార్యకర్తలను కానీ ఆ పార్టీని నడిపించే విధానంలో ఒక యంగ్ నాయకుడిగా ఆయన చాలా చేశారు ఈ పార్టీకి. అయినప్పటికీ కూడా సమాన అవకాశాలు అనే దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి ఆయన చేస్తున్నారండి అని మాట్లాడే అవకాశం వస్తుంది. దీన్నే చంద్రబాబు నాయుడు చాలా రోజులుగా ఆలోచించి ఇప్పుడు పార్టీ పగ్గాలు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు, అచ్చెన్ నాయుడు గారు ఎందుకు అయ్యారు, ఎందుకు చేయవలసి వచ్చింది ఆయన్ని, ఆ రోజే లోకేష్ ఎందుకు చేయలేదు, అలాగనే ఈ రోజు చేసే రోజు కూడా అదే వస్తుంది. అందుకని మళ్ళీ సంక్షోభంలో ఉన్నప్పుడు నిలబెట్టిన లోకేష్ సంక్షోభం తర్వాత అధికారం వచ్చినా కూడా ఇదిగో ఇలా నిలబడగలుగుతాడు అని ఇంకొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎంత అర్జెంటుగా ఆ స్టేజీ ఎదురుగానే మరొక స్టేజీ వేసి అధ్యక్షుని చేయాల్సిన అవసరం లేదు, బుద్ధ వెంకన్న గారు చెప్పినట్టుగా ఇంకొంత నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో సమాన అవకాశాలు అందరికీ రాకపోయినా నాకు వచ్చినాయి కాబట్టి నేను అవుతాను అనే దాన్ని ఓవర్కమ్ చేయవలసిన అవసరం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి లోకేష్ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆయన చేతుల్లో తీసుకెళ్లి పార్టీని పెడితే కాదనగలిగే వాళ్ళు ఎవరూ లేరు, వద్దని అడ్డం పడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అది మాత్రం ఖచ్చితంగా ఉంది. నడపగలిగే సమర్థత ఉందా లేదా అనే దగ్గర చర్చ వచ్చిన రోజున ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఆ ఒక్క విషయంలో కూడా ఎందుకు వెనకడుగు వేయాలి, ఆ ఒక్క విషయంలో కూడా సమర్థత నిరూపించుకొని మరొక 5 సంవత్సరాలు తరువాత అయినా వచ్చే నష్టం ఏమిటి అనే దాన్ని ఆలోచించుకుని ఇప్పుడు ఈ పార్టీలో అందరికి సమాన అవకాశాలు కలుగుతాయి అనేటట్టుగా మరొకళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చి ఈయన సమర్థత నిరూపించుకునే వరకు ఆగాల్సిన అవసరం ఉందనేది ఇప్పుడు నా ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా భావన. అంటే కాదు ఇచ్చేస్తాము అని అంటే దానికి అడ్డం పడే వాళ్ళు ఎవరూ లేరు, చేసినా వద్దనే వాళ్ళు ఎవరూ లేరు. అది మీ పార్టీ మీ ఇష్టం, అది మీ ఇంటర్నల్ వ్యవహారం, దాంట్లో బయట వాళ్ళు జోక్యం చేసుకునే అవకాశం లేనే లేదు. అయినప్పటికీ కూడా ఒక పని చేశాము అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు అన్ని పనులు అలాగనే చేసుకుంటూ వచ్చారు. ఆయన ఏ విషయం తేల్చకుండా నానేస్తాడు, ఆయన నోట్లో ఇనువు సైతం నానాల్సిందే అంటారు, కానీ అలా నాన్చబట్టే పార్టీ ఇంత దూరం తీసుకుని రాగలిగాడు. ఏది మరొకళ్ళ చేతుల్లోంచి పార్టీ పగ్గాలు ఆయన చేతుల్లోకి తీసుకున్న తరువాత కూడా సంక్షోభం రాకుండా ఇంతకాలం నెట్టగలిగాడు. అలాంటిది ఇంకా ముందుకు నడిపించాలి అని అంటే ఒక సమర్థవంతమైన మరొక నాయకుడు అవసరమే. అది లోకేష్ కు ఉంది, ఆ విషయం కూడా తెలుసు, కానీ అది పూర్తిగా ఇంకా బయటకు రాలేదు. ప్రజల్లో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
వైడర్ యాక్సెప్టెన్స్ అంటే పార్టీ ఒకటే కాదు ప్రజలు కూడా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రజల్లోంచి యాక్సెప్టెన్సీ రావటానికి లాస్ట్ టైం అయిన ఐటీ మినిస్టర్ పంచాయతీరాజ్ మినిస్టర్ సరిపోదు, సొంతగా తన బలంతో గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు మంత్రి పదవి తీసుకుని ఈ రోజు ముందుకు నడిపించగలిగే సమర్థతను చూపిస్తేనో, లేదు డిప్యూటీ సీఎంఏ తీసుకోమనండి, సీఎం తర్వాత డిప్యూటీ సీఎం తీసుకుని సమర్థవంతంగా తండ్రిలాగా ఈయన కూడా గట్టిగానే నడపగలడు అనే అవకాశాన్ని మళ్ళీ చూపించాల్సిన అవసరం ఉంది. పోయినసారి చూపించింది అసలు చూపించినట్టు కాదు, ఎందుకంటే ఎమ్మెల్సీగా వచ్చాడు కాబట్టి, ఎమ్మెల్సీ డైరెక్ట్ ఎలక్షన్ కాదు కాబట్టి ఆ ఒక్క చిన్న ఛాన్స్ ని కూడా 100% అంటే 100 కనపడాలండి, 99.9 ఉందంటే దాన్ని తక్కువనే అంటాం, ఒక 0.01% తక్కువ ఉన్నా కూడా తక్కువనే అంటాం. 100కు 100 కనపడిన రోజున మాత్రమే అవ్వాలి. కాదన్నారనుకోండి 0 ఉన్నా కూడా మీరు చేసుకుంటే ఎవడికి అభ్యంతరం లేదు, కానీ ఏం చేస్తున్నారు మీరు ఖచ్చితమైన పనే చేస్తున్నారు అనేది ఆలోచించుకోవాల్సింది మాత్రం పార్టీ యొక్క వ్యవహారం.